సక్సెస్ఫుల్ గా ఒక వంట అయిపోయింది. నెక్స్ట్ వంట జ్యోతి గారు చేస్తారు. ఏం చేస్తున్నారండి? సోయా మ్యాంగో కర్రీ. సోయా మ్యాంగో కర్రీ. ఓకే, సో కాంబినేషన్ చాలా బాగుంది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో సోయా మ్యాంగో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మ్యాంగో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ ఒక కప్పు, మామిడికాయ ముక్కలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, ఎండుమిరపకాయలు రెండు, ఆవాలు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి జ్యోతి గారు? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. యా, నెక్స్ట్ ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి, సో ఇది కొంచెం మగ్గాక. ఓకే, సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. పసుపు అండి, పసుపు, కరివేపాకు, సో మ్యాంగో, మ్యాంగో నెక్స్ట్. మ్యాంగో ఎలా అండి? పుల్లటి మామిడికాయ తీసుకోవాలా? పుల్లడిది అయితే బాగుంటుంది, ఎందుకంటే సోయా కొంచెం చప్పగా ఉంటుంది కదండి. సో దీంట్లో పుల్లగా ఉంటే, కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది. మీ ఇద్దరికి బాగా పులుపు ఇష్టమా ఏంటి? అవునండి. మీరు కొంచెం పుల్లగా ఉన్న రెసిపీ ఎంచుకున్నారు, ఆవిడ కూడా అలాంటిదే చేస్తున్నారు. మామిడికాయ వేసి మరి కాబట్టి సేమ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ మాట వాడారు కాబట్టి బాగుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి. ధనియాల పొడి. ఇందులో మనం జీలకర్ర వాడలేదు కాబట్టి ఇప్పుడు జీరా పౌడర్ వేసుకోవాలండి. ఓకే, సో ఈ మామిడికాయలు పచ్చివేనా ఉడికిచ్చినవా? ఇది పచ్చివే అండి. పచ్చి మామిడికాయలే. కారం కొంచెం మామిడికాయ మగ్గని, కారం వేశారు, ఉప్పు. ఇదేమో కాంపిటీషన్, మీరేమో ఆవిడ వంట మొదలెట్టినప్పటి నుంచి సలహాలు ఇస్తూనే ఉన్నారు. సిస్టర్ కాబట్టి, సిస్టర్ అయినా అసలు ఏమంటారు, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్? కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఏం కాదండి, బాగా చేస్తున్నారు మీ చెల్లి, మీరేం భయపడక్కర్లేదు. అక్క అండి. ఓ సారీ అక్క, నేనే చెల్లి. సారీ సారీ. సో ఒక్క నిమిషం, ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ అండి మీ ఇద్దరికి? టూ ఇయర్స్ అండి. టూ ఇయర్స్ ఏగా, ఏముందిలే, అందుకే పెద్ద అక్క చెల్లి ఇలా డిఫరెన్స్ చెప్పలేము. సో ఎందుకంటే ఇద్దరు దగ్గరగానే ఉన్నారు. కొంచెం మగ్గదిద్దామండి. మీరేం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? టీచర్ జాబ్. టీచర్? ఓకే, సో ఏ క్లాసెస్ కి టీచ్ చేస్తారు? ప్రైమరీ. ప్రైమరీ, ఓకే. గొంతు పోయిందా అండి మీకు? ఎందుకంటే వర్షానికి వెదర్ చేంజ్ అవ్వడం వలన. వెదర్ చేంజ్? వెదర్ చేంజ్ అవడం వల్ల గొంతు పోయిందా? నాకు ఏకంగా జ్వరం కూడా వచ్చింది. ఉడికించిన మీల్ మేకర్ అండి. ఉడికించుకున్న మీల్ మేకర్, సో ఉడికించేసి వాడుతున్నాం. సో అందువల్ల లాస్ట్ లో వేసుకుంటే ఏంటో, ఆల్రెడీ ఉడికిపోయింది కదండి, చివరిలో వేసుకో. సో ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి చివరిలో యాడ్ చేసుకుంటే మనకు ఆ మామిడికాయ ఆ ఫ్లేవర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అయిపోచ్చినట్టే కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో సర్ది మొత్తం తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, ఎలా అండి, అంటే చపాతీస్ లో బాగుంటుందా ఇది? ఇది చపాతీలోకి బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, కాకపోతే మిల్ మేకర్ ఎక్కువ గ్రేవీ లేదు కాబట్టి చపాతీకి బాగుంటుంది. కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి. మామిడికాయ సోయా అంటే బాగా అభిరుచిని ఫాలో అవుతానండి. అవునా? టీవీ ఫేవరెట్, టీవీలో వచ్చే ప్రతి సీరియల్ ని అన్ని అన్నిటినీ ఫాలో అవుతాను, బాగా ఫాలో అవుతాను. మెయిన్ గా రాజు గారు చేసే వంటకాలన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకుంటాను అంటే టీచర్ జాబ్ కదండి, నేను మిస్ అవుతాను ఆఫ్టర్నూన్. సో నేను ఇంకా యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ లో చూస్తాను. నాకేంటంటే డైలీ కూడా రొటీన్ ఉండకూడదండి, నాకు వెరైటీస్ కావాలి.
సో నాకు వెరైటీస్ కావాలనుకున్నందుకు ఈ టీవీ అభిరుచి అంటే చాలా ఇష్టం. లాస్ట్ లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. సో వేడి వేడి సోయా మ్యాంగో కర్రీ రెడీ. ఓకే, వేడి వేడిగా సోయా మ్యాంగో కర్రీ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా మ్యాంగో కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మీల్ మేకర్ వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మ్యాంగో కర్రీ రెడీ.